మాట్లాడించేద్దాం వాళ్ళని. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వనిత. వనిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? లాలపేట తార్నాక. తార్నాక. ఓకే. సో వంటలు చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. బాగా ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారు? చేస్తూ ఉంటారు కదా, ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. మీరు తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళేనా? కొంచెం పట్టి 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 తెలుగు మాట్లాడుతుంటే వేరే భాష ఏమో డౌట్ వచ్చింది. లేదు లేదు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? చరిష్మా అండి. చరిష్మా, బాగుందండి మీ పేరు. థ్యాంక్ యూ అండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనస్థలిపురం నుంచి. వనస్థలిపురం. మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? మా ఆడపడుచండి. ఆడపడుచు. ఓకే. సో రిలేటివ్స్. సో కాబట్టి ఈ రోజు మీ ఇద్దరు వంటలు చేయాలి. బాగా చేయాలి. బాగా చేస్తాం. వెరైటీగా చేయాలి. వెరైటీగా చేస్తాం. ఎందుకంటే మీకు నచ్చేలా చేస్తాం. నాకన్నా కూడా పిల్లలకి నచ్చేలా చేస్తాం. బాగా దానికన్నా కూడా రాజు గారికి నచ్చేలా చేయాలి. మా వ్యూవర్స్ కి నచ్చేలా చేయాలి. ఓకే అండి. ఓకే ఓకే. సో ముందు ఎవరు చేస్తారు? మా వదిన చేస్తుంది. వదిన చేస్తుంది. ఓకే. ఏం చేస్తారు వనిత గారు? చిక్కుడు గింజల మసాలా కర్రీ. చిక్కుడు గింజల మసాలా. ఆహా. ఓకే. చాలా రోజులైంది చిక్కుడు గింజలు వండడం అంతా కూడా ఇప్పుడు బాగా తగ్గించేసారు కదా, కానీ భలే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. స్టార్ట్ చేద్దాం. చిక్కుడు గింజల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిక్కుడు గింజల మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడు గింజలు 1 కప్పు, పల్లీల పొడి 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. రెడీ అండి. ముందేం చేసుకుందాం, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ముందుగా ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు. వనిత గారు మీరు గట్టిగా మాట్లాడాలి, అసలు వినబడట్లేదు పాపం. మా వ్యూవర్స్ కి ఏం వినబడుతుంది? అసలే చిక్కుడు గింజలతో మంచి రెసిపీ చేస్తున్నారు, అలాగా చిన్నగా మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది పాపం. వేయండి పోపు దినుసులు. కొంచెం ఆనియన్స్, ఉల్లిపాయ ముక్క, కొద్దిగా పసుపు. చిక్కుడుకాయ గింజలు, బాయిల్ చేసిన చిక్కుడు గింజలు, ఉడికించిన చిక్కుడు గింజలు, కొద్దిగా పసుపు వేసి ఉడికించాను. అదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి కొద్దిగా ఫ్రై అయ్యాక పల్లీలు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి మిక్సీలో. పల్లి పొడి దీంట్లో బాగుంటుందండి. చాలా బాగుంటుందండి. పిల్లలు ఇలా చేస్తే రుచిగా తింటారు. సో మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? బాబు 10th క్లాస్, పాప 8th క్లాస్. 10th క్లాస్ 8th క్లాస్. ఓకే. నేంటిది? ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. మీ పిల్లలకి డిఫరెంట్ వెరైటీస్ వండి పెడుతూ ఉంటారా? చాలా ఇష్టం అండి. స్కూల్ నుంచి ఈవినింగ్ వస్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసి పెట్టాలి. వావ్. సో అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారు అన్నమాట డైలీ. అలా చేస్తేనే మనకి డిఫరెంట్ రెసిపీస్ రోజుకోట అంటే మరి కష్టం చేస్తారు కదా. అది చూసాక కొంచెం మాకు ఈజీ అయిపోయింది వంట కూడా. కారమా? కారం కొంచెం. వాటర్ ఇస్తారా? వాటర్ కావాలా? కొద్దిగా వేనా? కొంచెం. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. ఇన్ని వేయాలంటారా మసాలా? వేయాలండి. వేస్తేనే కూర టేస్ట్ గా ఉంటుంది, పిల్లలు బాగా తింటారు. అమ్మో. కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోండి. ఒకసారి మా వారికి, తోడికోడళ్ళకి, మా చుట్టాలకు అందరికి హాయ్ చెప్పండి. మీ వారికి, మీ తోడికోడళ్ళకి, మీ చుట్టాలకి అందరికి హాయ్ అండి. హాయ్. మా పిల్లల ఎంకరేజ్ కూడా ఉందండి ఈ రోజు ఇక్కడికి రావాలని. వెరీ నైస్. మీ ఇంట్లో బాగా మీరు రుచిగా రోజుకూర వెరైటీ చేసి పెడుతుంటే వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయరు చెప్పండి. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాదు కదా, కొత్త వెరైటీస్ చేస్తూ ఉంటారు. అవును, అవి చేయడానికి చాలా ట్రై చేస్తుంటాం కానీ రాదు అప్పుడప్పుడు కదా. బేసికల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ని కూడా ఈజీవే ఉంటాయి. గార్నిష్ చాలా బాగుంటాయి. కార్వింగ్స్ కూడా బాగుంటాయి. వాటర్ మిలన్ అయితే ఫ్లవర్స్ బాగా వస్తాయి. అవును, రాజు గారు ఎప్పుడు వాటర్ మిలన్ కార్వింగ్స్ చేస్తారు. నాకు ఇష్టం అని చెప్పినా నన్ను తినివ్వకుండా కార్వింగ్స్ చేస్తారు. మీరు తినరా అండి? నాకు ఇష్టం వాటర్ మెలన్, నాకు పెట్టరు, కార్వింగ్ చేస్తారు దాంతో. అవునా, ఇంకా అంత అందంగా కార్వింగ్ చేశాక మనం తినలేము. మీకు ఇష్టం కాబట్టి కార్వింగ్ చేశారండి. అలానా, మేబీ. నెక్స్ట్ కొత్తిమీర, కొత్తిమీర వేస్తే కూర కొలిక్కొచ్చినట్టే, రెడీ అయిపోయినట్టే. సో 2 minutes లిడ్ పెట్టేద్దామా? పెట్టేయాలండి. సో ఇది దేంట్లో బాగుంటుంది? చపాతీకి, రోటీకి చాలా బాగుంటుంది. ఓ, చపాతీకి, రోటీకి, పూరికి కూడా బాగుంటుంది, అన్నంలో అయినా బాగుంటుంది, అన్ని రెసిపీలకి బాగుంటుంది. కాకపోతే గ్రేవీ కర్రీ కాబట్టి రోటీస్కి చాలా బాగుంటుంది. పిల్లలు ఈవినింగ్ స్నాక్ వస్తారు కదా, రోటీ చేసి పెట్టేస్తే ఈ కర్రీ అన్ని పొళ్ళు రెడీ ఉంటే టకటక అయిపోతుంది. రిలీజ్ అయ్యింది. బాగుంది ప్లేట్ కూడా. చిక్కుడు గింజల మసాలా కర్రీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చిక్కుడు గింజల మసాలా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసాం. చిక్కుడు గింజల మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిక్కుడు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, పల్లీల పొడి వేసి వేయించాలి. ఆ తర్వాత కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చిక్కుడు గింజల మసాలా రెడీ. చిక్కుడు గింజల మసాలా టేస్ట్ చూసేద్దామా? రాజుగారు, ఈవిడ భీభత్సంగా మసాలాలు వేసారు. సో కొంచెం టేస్ట్ చూద్దాం ఫస్ట్. బాగుందా? రాజుగారు, ఎలా ఉంది? బాగుంది, కొంచెం స్పైసీగా ఉంది. సో కొన్ని అంటే మసాలా అన్నప్పుడు కొద్దిమందికి ఎలా స్పైసీగా తీసుకోవడం ఇష్టం. అవును, బాగుందండి. ఓవరాల్ గా బాగుంది. చిక్కుడు గింజలతో బాగుంది. సూపర్ అండి. చిక్కుడు గింజలతో మసాలా చేయడం బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: ప్రతిరోజు దానిమ్మ గింజల్ని తీసుకోవడం వల్ల రక్త పుష్టి జరుగుతుంది. అనీమియా నుంచి బయటపడవచ్చు. తద్వారా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా స్కిన్ మీద ర్యాషెస్ అనేటివి కూడా బాగా తగ్గుతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా: మామూలుగా మనం హోటల్స్కి, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు భోంచేసిన తర్వాత సోంపు పెడుతూ ఉంటారు. సోంపు తినడం వల్ల బ్రీత్ ఫ్రెష్గా ఉంటుంది, శ్వాస ఫ్రెష్గా ఉంటుంది, మౌత్ అంతా కూడా మంచి ఫ్రెష్ వాసన వస్తూ ఉంటుంది అని అనుకుంటారు కదా. దాంతోపాటు తిన్న ఆహారం బాగా జీర్ణం అవడానికి, అలాగే అజీర్తి, గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు తగ్గడానికి కూడా సోంపు బాగా ఉపయోగపడుతుంది. అందుకే భోంచేసిన తర్వాత కొద్దిగా సోంపు తీసుకోవడం మంచిది. ఒకప్పుడైతే మన పెద్దవాళ్ళు ఇత్తడి, రాగి ఇలాంటి వస్తువులనే ఎక్కువగా వాడేవాళ్ళు. అలాగే నీళ్లు కూడా ఇత్తడి బిందెల్లోనూ, రాగి బిందెల్లోనూ స్టోర్ చేసుకుని వాటిని తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు మనము అంతా ప్లాస్టిక్ మాయమైపోయింది కాబట్టి రాగి గురించి అసలు తెలుసుకోవడమే లేదు. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ చాలామంది రాగి వస్తువులు వాడుతూనే ఉన్నారు. రాత్రంతా కూడా రాగి గ్లాస్లో కానీ, చెంబులో కానీ నీళ్లు నిల్వ ఉంచుకుని ఉదయాన్నే లేచి ఆ నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా: కొంతమంది ఏం తిన్నా బరువు పెరగట్లేదని బాధపడుతూ ఉంటారు. సన్నగా, పీలగా ఉన్నామే, ఏం తినాలి, బరువు పెరగడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ చిట్కా చక్కగా సరిపోతుంది. బాగా పండిన ఒక అరటిపండును తీసుకుని అందులో కొద్దిగా పెరుగు, పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసుకుని భోంచేసిన తర్వాత కనుక దాన్ని తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే డెఫినెట్గా బరువు పెరుగుతారు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా: మనం పెరట్లో రకరకాల చెట్లు, అంటే రోజా చెట్లు కానివ్వండి, మనీ ప్లాంట్స్ కానివ్వండి, క్రోటన్ కానీ ఇలా రకరకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా. అవి ఇంకా బాగా ఏపుగా పెరగాలి, మంచిగా పువ్వులు పుయ్యాలి అంటే ఏం చేయాలి అంటే అన్నం వార్చగా మిగిలిన గంజి, అలాగే కూరగాయలు, ఆకుకూరలు కడిగిన తర్వాత మిగిలిన నీళ్లు, ఇంకా టీ డికాషన్ ఇలాంటివన్నీ కూడా వేస్తూ ఉన్నట్లయితే అవి చక్కగా ఏపుగా పెరగడమే కాకుండా పువ్వులు, పళ్ళు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా: ఫ్రైలు, డీప్ ఫ్రైలు చేసుకున్నప్పుడు దానికి కాస్త నిమ్మరసం కూడా పిండుకున్నట్లయితే టేస్ట్ మరింతగా బాగుంటుంది. కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూర కాస్త చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. ఎందుకంటే ముందే పిండామనుకోండి కూర చేదైపోతుంది.